క్రైస్తవులపై దాడులను అరికట్టాలంటూ క్రైస్తవ హక్కుల సమితి ఆధ్వర్యంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది క్రైస్తవులంతా ఏకమై జగన్ను గెలిపిస్తే ఇప్పుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని క్రైస్తవ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టసభలో క్రైస్తవులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు క్రైస్తవ మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు రిజర్వేషన్ ఒక శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు ఇదే మనకు అనుకూలమైన సమయం గత డెబ్బై సంవత్సరాలుగా రాజకీయ పార్టీల చేతిలో మోసపోతున్నటువంటి బీసీసీ మైనార్టీ క్రైస్తవులారా మేము మేలుకొందాం బీసీసీ మైనార్టీ క్రైస్తవుల పరిస్థితి ఇటు ఎస్సీలో లేదు ఇటు బీసీలో లేదు ఇటు మైనార్టీలో లేదు కాబట్టి మేము అన్యాయానికి గురి అవుతున్నాం కాబట్టి మా హక్కులు నెరవేర్చండి మా డిమాండ్లు నెరవేర్చమని మేము మొత్తుకుంటున్నాం క్రైస్తవులకు బీసీసీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దాన్ని ఫైవ్ పర్సెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ క్రైస్తవ మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి గ్రామంలో ఐదు ఎకరాలకు తగ్గకుండా సమాధుల తోటలు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే ఎలక్షన్లో క్రైస్తవుల గొంతు చట్టసభలు వినబడడానికి క్రైస్తవులకు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు నామినేటెడ్ పోస్టులు అగ్ర సమానంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం